ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అసలు ఇక్కడ ఏం వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంత దూరం ఎవరు వస్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇలా ఉంటుందని చెప్పి మురళీమోహన్ గారితో ఇన్వెస్ట్మెంట్ చేయించారు ఆ ప్రాంతంలో మురళీమోహన్తో కొనిచ్చారని చెప్పి ఎప్పటి నుంచి ఒక వార్త నడుస్తుంది అసలు ఎంతవరకు నిజం మురళీమోహన్ గారు నిజంగానే ఆ రోజు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉండో వాళ్ళు చెప్పినట్టు అక్కడ ల్యాండ్ పడినారా లేదా ఈ రీజనల్ రింగ్ వస్తుంది ఫ్యూచర్లో ఎప్పటికైనా హైదరాబాద్ ఇటువైపు డెవలప్ అవుతుందని అక్కడ ఇన్వెస్ట్ చేశారు అంటే మురళీమోహన్ ఇప్పటికీ అది వార్తల్లో ప్రచారం ప్రచారంగా మురళీమోహన్ గారు అలా ఎప్పుడు అకృతిపడే మనిషి కాదు ఆయన చాలా కష్టపడి చేసుకున్నాడు ఆయన గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఉండొచ్చు ఏమని చెప్పితే ఆ గవర్నమెంట్ చెబితే ఆయన ఉన్నది కాదు ఆయన తెలివితే అట్లా ఆయన బాగానే ఉంటాయి రింగ్ రోడ్ చేసింది ఇప్పుడు వైఎస్ రాజశెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పించుకున్నాడు రింగ్ రోడ్ అంత ముందు చేసినది ఏది పాడలేదు ఆయన వచ్చిన తర్వాత మొదలుపెట్టారు గబగ గబ్బ చేసి పెట్టేశారు దాకా ఆయన తెలియదు కదా అంతకుముందు ఆయన తెలుసు ఆయన కొనడం ఆయన కొన్నది ఎప్పుడు ఆ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కొనడా ఆ ల్యాండ్లు ఇప్పుడు ఆయన కట్టినవన్నీ కూడా ముందు ఏం కొనలేదు అన్ని అబద్ధాలు అన్ని కొంతమంది గుర్తిస్తారండి పాపం అవన్నీ అనవసరం అనవసరం ఆయన అనుకోవటం తప్పదు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆ ప్రాంతం అనేది చంద్రబాబు నాయుడు గారు సిటీ ప్రాంతం కావచ్చు రివిజనల్ రోడ్ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ దగ్గర ఇవన్నీ ఒక పకడ్బందీగా జరిగిన వ్యవహారమే అని చెప్పి అవన్నీ ఒకటి మాటలు సార్ కానీ ఇప్పటికే ఆదేశాలు అసలు ప్రజలు నడుస్తుందా లేదా హైటెక్ సిటీ ప్రాంతం ఒక వర్గం వాళ్ళకే ల్యాండ్స్ ఉన్నాయి ఆ రోజు కొనిపించారు అని చెప్పి ఎంతవరకు ఎవరైనా అంటుంటారు అప్పుడు ఆ రోజు ఆ రోజు రెండు లక్షలు పెట్టి ఏం చేసుకుంటాం మనకి అక్కడ పొలం కొనుక్కుని రెండు లక్షలు పెట్టి ఏం చేసుకుంటాం కానీ అప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు ఉండే దాన్ని ఇక్కడికి వచ్చి రెండు లక్షలు పెట్టి ఏం చేయాలని చెప్పి అనుకున్నాం కానీ ఈ రకంగా డెవలప్మెంట్ అయిందని మనం అనుకోలేదు కదా అంటే నైంటీ సిక్స్ తర్వాత అసలు మనం కొనలేకపోయాం కదా ఏరియాని ఇంకా నైన్టీ సిక్స్ తర్వాత ఐటీ సీట్ ఓపెన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి పెట్టి నైంటీ ఎయిట్లో నైంటీ నైన్లో కూడా అయిపోయింది ఇది ఐటీ సీట్ అయిపోయింది దాని తర్వాత వుడా ప్లాట్లు వేశారు నైంటీ నైన్లో వుడా వేసి చేసిన తర్వాత కొనలేకడానికి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి రేట్లు స్క్వేర్ స్క్వేర్ యార్డ్ మూడు వేలకు వచ్చింది ఒకసారి ఎక్కడ ఆరు వందలతో ఒకసారి మూడు వేలు వచ్చింది ఆరు వందలు అక్కడ మూడు వేలు ఎక్కడ అట్లా పెరుగుకుండా పెరుగుండి పెరుగుండా నేను టూ నుంచి ఎయిట్ వరకు ఒక్కసారి ఆరు వేలది ఎక్కడ పోయింది యాభై వేలు కూడా పోయింది టూ థౌజండ్ ఫోర్లో అండి నాగా ఎన్సీసీ వాళ్ళు జూబిల్ చెక్ పోస్ట్ దగ్గర గజం అరవై వేలు అరవై ఐదు వేలు కమర్షియల్ బ్రిక్ని లక్ష ఇరవై వేలు కొన్నారు వాళ్ళు ఆక్షన్లో ఆక్షన్లో జూబిల్స్ తిట్టేస్తున్నట్టు పెరిగిపోయింది టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలకి ఉన్నాడు వాళ్ళు టూ థౌసండ్ ఫోర్లో లక్ష ఇరవై వేలు ఉంది వాళ్ళే పెట్టారు పెంచారు రేట్లు ఓకే అంత ముందు అరవై వేలే ఉండేది కమర్షియల్ పెట్టు అరవై వేలు మామూలు లోపల అయితే మనకి ఇరవై వేలు పదిహేను ఇరవై ఐదు వేలకి వచ్చేది రూపీస్ థర్టీ సెవెన్లో కూడా మేము ట్వంటీ సెవెన్కి మేము కొన్నామండి రోడ్ నెంబర్ థర్టీ సెవెన్లో కూడా అక్కడ మరి రోడ్ నెంబరు సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్లో అక్కడ కూడా పదకొండు వేలు నుంచి ఇరవై వేలు లోపే కొన్నాం అప్పుడు అంటే బిజినెస్ చేసేవాళ్ళం కదా మేము అట్లా చే ఆ రేంజ్లో ఉండే సడన్గా నువ్వు కూర తర్వాత పెరిగిపోయినాయి అన్ని రేట్లు పట పటా పట పట పెంచుకుంటూ పోయారు ఎట్లా అసలు జనం ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాలేదు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి రేట్లు అసలు ఇవాళ ఉన్న రేటు రేపు ఉండేది కాదు ఇవాళ మనం పదివేల రూపాయలకైనా అడ్వాన్స్ ఇచ్చి వెళ్తే తెలారిపోతుంది అది టైం అనుకుంటా మంచి భూమి టైం అది అది ఎనిమిది వరకు ఎనిమిది వరకు బాగా జరిగింది ఆ తర్వాత దానికి స్లంబ్ స్లంప్ వచ్చేసింది స్లంప్ వచ్చినా మన హైదరాబాద్కి ఏం ప్రాబ్లం రాలా అది చూడండి ఎంత మేనేజర్ అవును ట్రంప్ వచ్చి ఇండియా మొత్తం ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్కి మాత్రం ఏం రాలే హ్యాపీగా హ్యాపీ హైదరాబాద్ వాళ్ళు ఎవరు లాస్ అవ్వలేదు ఏం ఇబ్బంది రాలేదు ఏదో కొన్ని కొన్ని బ్యాంకుల్లో కొంచెం కొన్ని అపార్ట్మెంట్లు లోన్లు తీసుకునే వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోవటం వల్ల బ్యాంకులు సీజ్ చేసినవి తప్పతా వేరే ఎవరు లాస్ అవ్వలేదు లాంటి వాళ్ళు కూడా ఎవరూ నాశనం అయిపోవాలి అందరూ బాగుపడడం బా దాని తర్వాత కూడా ఒక సంవత్సరం అంతే దాని తర్వాత మళ్ళీ మామూలుగా కామన్గా మరళీమోహన్ గారు అంటే ఈ ప్రచారం అంతా అప్పుడు రాజకీయ రాజకీయాల దృష్టిలో పెట్టుకుని అంతే 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 అవన్నీ కామగా చెబుతుంటారండి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇప్పుడు మీరు నాకు తెలిసిన మనిషి తెలిసిన మనిషి మిమ్మల్ని మీరు పొరపాటు మీరు మంచి పోస్ట్లో ఉంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారా లేదా తెలిసిన వాళ్ళని ఉద్దేశం అంతే చెప్తే అలాంటివి చేస్తారు లేదు నువ్వు నువ్వు కొనుక్కో చెప్పి ఇన్వచ్ చేయమని చెప్పి ఆయన చెప్తారు ఇట్టట్టుకుంటాడు ఆయన